లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ పిఎల్సీ హైదరాబాద్ లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ రంగానికి ఈ సంస్థ ఓతమివ్వనుంది ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుతో దాదాపు వెయ్యి మందికి ఉపాధి లభించనుంది తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు లండన్ లో ఎల్ఎస్ఈజీ గ్రూప్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సిఐఓ ఆథోని మెక్కర్తో సమావేశమయ్యారు భేటీ అనంతరం మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎల్ఎస్ఈజీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది ఎంఓయుపై ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మేక్ కార్తి సంతకాలు చేశారు లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా ప్రొవైడర్గా అందిస్తుంది ప్రపంచవ్యాప్తంగా డెబ్బై దేశాల్లో పనిచేయడంతో పాటు నూట తొంభై దేశాల్లో వినియోగదారులకు సేవలు అందిస్తున్నది కార్యక్రమంలో ఎన్ఆర్ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఐటీఈ అండ్ సి డిపార్ట్మెంట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు